గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. ఈరోజు మనం దీక్ష యాప్ని ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలి, అందులో ఒకసారి సైన్ ఇన్ ఎలా చేయాలనేటువంటి దాన్ని నేర్చుకుంటాం. మన మొబైల్లో ప్లేస్టోర్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసి మీరు గూగుల్ ప్లేలో దీక్ష DIKSHA అని కొడితేనే మీకు దీక్ష నేషనల్ టీచర్ ప్లాట్ఫామ్ ఫర్ ఇండియా అని కనబడుతుంది. దాన్ని సెలెక్ట్ చేసుకోండి. దాన్ని మీరు అక్కడ ఉన్నట్టు ఇన్స్టాల్ బటన్ నొక్కండి, అది మీ మొబైల్లోకి డౌన్లోడ్ అవుతుంది. దీక్ష నెట్ అంటే డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫర్ నాలెడ్జ్ షేరింగ్. ఇది MHRD తయారు చేసిన ప్లాట్ఫామ్. ఈ ప్లాట్ఫామ్కి మన స్టేట్ ఎపెక్స్ కూడా కనెక్ట్ అయ్యి ఉంది. దీన్ని సైన్ ఇన్ అయ్యేటప్పుడు కూడా మనం ఎపెక్స్ యూజర్ నేమ్ పాస్వర్డ్ ద్వారానే మనం సైన్ ఇన్ అవుతాము. అయితే ముందుగా ఈ నేషనల్ టీచర్ ప్లాట్ఫామ్ ఫర్ ఇండియా, అది బీటా అనే కనబడుతుంది, పర్వాలేదు, మనం డౌన్లోడ్ చేసుకొని వాడచ్చు. ఇది ఎందుకు మనం వాడబోతున్నామంటే, ఈ ప్లాట్ఫామ్ ద్వారా మనం ఆన్లైన్ కోర్సెస్, ఇతర రాష్ట్రాల్లో ముఖ్యంగా తయారు చేయబడినటువంటి ప్రముఖమైన కంటెంట్ను, మన రాష్ట్రంలో ప్రముఖులు తయారు చేసిన కంటెంట్ను ఎనర్జైజింగ్ టెక్స్ట్ బుక్లు స్కాన్ చేసుకునేటప్పుడు ఆ కంటెంట్ డైరెక్ట్గా చూడడం కోసం ఈ యాప్ను మనం డౌన్లోడ్ చేసుకోవాలి. ఇప్పుడు అది డౌన్లోడ్ అవుతుంది. అది టీచర్లు అంతకుముందు ఎవరు ఇన్స్టాల్ చేసుకున్నా దాన్ని అన్ఇన్స్టాల్ చేసి మళ్ళీ కొత్తగా దీన్ని చేయండి. ఇప్పుడు నా దాంట్లో ఇన్స్టాల్ అయింది, దీన్ని ఓపెన్ అంటాను. ఓపెన్ అంటూనే అది మన ఎఫెక్ట్స్ని చూపిస్తూ అలౌ చేయడం కోసం పర్మిషన్స్ అడుగుతుంది. మొట్టమొదటిగా మీరు ఏ లాంగ్వేజెస్ అంటే ఇంగ్లీషు తెలుగు రెండు వాడతాం కాబట్టి తెలుగు తెలుగు పెట్టుకోవచ్చు, ఇంగ్లీష్ అయితే ఇంగ్లీష్ పెట్టుకోవచ్చు. కంటిన్యూ చేస్తాను. మీరు స్టూడెంటా టీచరా, సో మనం టీచర్స్కి ముందు చూస్తున్నాం కాబట్టి టీచర్ అని చెప్పి కంటిన్యూ కొట్టండి. అప్పుడు మనం ఈ స్కాన్ చూపిస్తుంది, అయితే మన లక్ష్యం దీన్ని ఇన్స్టాల్ చేసుకోవడం కాబట్టి ఇక్కడ పైన స్కిప్ బటన్ నొక్కండి. బోర్డ్ అని అడుగుతుంది, సో ఇక్కడ మనం స్టేట్ ఆంధ్రప్రదేశ్ సబ్మిట్ చేయండి. మీడియం బోత్ మీడియా ఐ వాంట్ సబ్మిట్ క్లిక్ చేశాను. సెలెక్ట్ క్లాస్ అంటే ఫస్ట్ క్లాస్, అన్ని క్లాసులు మీరు ఏ క్లాస్ కావాలంటే ఆ క్లాస్ సెలెక్ట్ చేసుకోవచ్చు. మల్టిపుల్ చాయిస్ అందులో ఉంటాయి, దాన్ని మీరు సబ్మిట్ చేయండి. సో అది క్యూఆర్ కోడ్ అయ్యి మీకు చూపిస్తుంది. సో ఇలాగ మనం వాడుకోవచ్చు. అయితే మనం రిజిస్టర్డ్ టీచర్స్ కాబట్టి సైన్ ఇన్ క్లిక్ చేయండి. సైన్ ఇన్ క్లిక్ చేసిన వెంటనే మీకు ఇది చూపిస్తుంది. అయితే మనం ఆంధ్రప్రదేశ్లో మనకి సైన్ ఇన్ విత్ స్టేట్ సిస్టమ్ అని ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే అది ఏ స్టేటు అని అడుగుతుంది మిమ్మల్ని. ఇక్కడ ఉన్నటువంటి డౌన్ యారో క్లిక్ చేసి స్టేట్ ఏపీ సెలెక్ట్ చేసి సబ్మిట్ చేయండి. సబ్మిట్ చేసిన వెంటనే అది మన ఎపెక్స్ వెబ్సైట్కి వస్తుంది. మీ ఎపెక్స్ యూజర్ నేమ్, సో నా యూజర్ నేమ్ టైప్ చేస్తున్నాను, అలాగే నా ఎపెక్స్ పాస్వర్డ్ కూడా నాకు తెలుసు. సెక్యూరిటీ అంటే కింద ఉన్నటువంటి బ్లాక్ కలర్లో ఉన్న వైట్ నెంబర్స్ని మనం పైకి టైప్ చేయాలి. దాన్ని లాగిన్ క్లిక్ చేస్తే అది డైరెక్ట్గా దీక్షలోకి మిమ్మల్ని తీసుకెళ్తుంది. సో నేను ఆల్రెడీ అంతకుముందు రిజిస్టర్ అయ్యి ఉన్నా, ఒకసారి చేస్తే అది ఫోన్ నెంబర్ ఏమి అడగదు. ఒకవేళ ఇదే ఫస్ట్ టైం అయినట్టయితే మీ ఫోన్ నెంబర్ అప్డేట్ చేస్తే ఆటోమేటిక్గా అది రిజిస్టర్ అయి ఉంటుంది.
ఒకవేళ మన ఎఫెక్స్లో అక్కడ రిజిస్టర్ కాకపోతే రిజిస్టర్ అవ్వడానికి కూడా ఆటోమేటిక్ స్టెప్స్ అనేటువంటివి అందులో ఉంటాయి.